अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारा नंदिल्चे रैतन्ना అనునిత్యమునీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఫ్రెంచ్ చిక్కుడు సాగు విధానం. బొప్పాయి కోతలు అనంతర జాగ్రత్తలు. పసుపులో పోషక లోపాలు సవరణ. పసుపును అధికంగా పండించే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో ఎగుమతి అయ్యే ప్రధానమైన వాణిజ్య పంట ఇది. మంగళప్రదంగా భావించే పసుపును సుగంధ ద్రవ్యంగానే కాక సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పసుపును పలు రకాల నేలల్లో సాగు చేస్తున్నారు. నేలలో సేంద్రియ పదార్థం తక్కువగా ఉండటం, సమతుల్య పోషకాలను అందించకపోవటం, ఏటా ఒకే భూమిలో పసుపును సాగు చేయటం వల్ల పసుపులో పలు రకాల పోషక లోపాలు కనిపిస్తున్నాయి. వీటిని సకాలంలో సవరించినప్పుడు మంచి దుంప దిగుబడులు పొందే వీలుంది. ప్రస్తుతం పసుపులో కనిపిస్తున్న పోషక లోపాలు, వాటి సవరణ గురించిన పూర్తి వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమగోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. పసుపు పంటలో భాస్వరం సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల మనకు ఈ జింకు ఇనుము వంటి సూక్ష్మ పోషక ధాతు లోపాలతో పాటు ఇంకా నత్రజని పొటాష్ లోపం కూడా ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ నత్రజని లోపం అనేది సాధారణంగా భూమిలో నత్రజని ఎరువు తక్కువగా ఉండడము, నీరు నిలబడేటువంటి ప్రాంతాల్లో పసుపు పంటను సాగు చేయడము, చౌడు నేలల్లో పసుపు పంటను సాగు చేయడం అనేవి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ నత్రజని లోపం ఉన్నటువంటి ఆకులు కనుక గమనించినట్లయితే ఆకుల్లో పచ్చదనం తగ్గిపోయి క్రమేపీ ఆకు అంతా కూడా పసుపు రంగుకు మారడం జరుగుతుంది. ఈ లోపం ఉన్నటువంటి భూముల్లో ఈ పసుపులో మనకు పిలకల సంఖ్య తక్కువగా రావడము, వచ్చినటువంటి పిలకలు కూడా చాలా పీలగా ఉండడం అనేది గమనించవచ్చు. ఈ లోప సవరణ విషయానికి వచ్చినట్లయితే సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది పాటించుకోవాలి, మురుగునీటి పోయేటువంటి సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి, అంతర్సేద్యం చేసి వేళ్లకు గాలి బాగా తగిలేటట్టుగా చేసుకోవాలి. పొలంలో లోప లక్షణాలు గమనించిన వెంటనే ఎకరాకు 2 నుంచి 4 కిలోల యూరియాను దాంతోపాటుగా 100 మిల్లీలీటర్ల శాండోవిట్ కలుపుకొని పిచికారీ చేసినట్లయితే కనుక ఈ నత్రజని లోపాన్ని సవరించుకునేదానికి వీలవుతుంది. ఇక రెండవది పొటాష్ లోపం. ఈ పొటాష్ లోపం రావడానికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే పొటాష్ ఎరువులు సక్రంగా వాడకపోవడము, చౌడు నేలల్లో పసుపు సాగు చేయడం అనేవి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. దీని యొక్క లోప లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఆకులు అంచుల నుంచి లోపల వైపుకు ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ కొమ్ములు వండిన తర్వాత కొమ్ములపైన ముడతలు రావడం కూడా మనం గమనించవచ్చు. కుర్కుమిని శాతం కూడా బాగా తగ్గిపోతుంది. పంట కూడా చాలా సులువుగా చీడపీళ్ళకు అనేది లొంగిపోవడం అనేది గమనించవచ్చు. ఇక సవరణ విషయానికి వచ్చినట్లయితే లీటర్ నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ మందు కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. సిఫార్సు చేసినటువంటి మోతాదులో పొటాష్ ఎరువును ఖచ్చితంగా వేసుకోవాలి. పొలంలో మురుగునీరు అనేది నిలవకుండా చూసుకోవాలి.
తర్వాత ఇనపధాతు లోపం ఈ నేలలో ఉప్పు స్వభావం గాని చౌడు స్వభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ఇనపధాతు లోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది దీంతో పాటుగా వర్షాల కారణంగా ఈ భూమిలో ఉన్నటువంటి పోషక లోపం జరగడము ఇనపధాతు లోపం రావడానికి మనం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఈ లోప లక్షణాలు మనకు సాధారణంగా లేత ఆకుల్లో కనబడుతూ ఉంటాయి ఈ నెల మాత్రం పచ్చగా ఉండి ఈ నెల మధ్య భాగం అంతా కూడా పసుపు రంగుకు మారిపోవడం జరుగుతుంది ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్రమేపీ ఆకంతా కూడా తెల్లగా మారి ఎండిపోవడం అనేది గమనించవచ్చు అన్నమాట లోపాన్ని నివారించుకోవడానికి లీటర్ నీటికి 5 గ్రాముల అన్నబేది దాంతోపాటుగా 1 గ్రాము నిమ్మ ఉప్పు కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక పిచికారీ చేసినట్లయితే ఈ ఇనపధాతు లోపాన్ని కూడా మనం సవరించేదానికి అవకాశం ఉంటుంది ఇక చివరగా జింకు ధాతు లోపము ఈ జింకు లోపం రావడానికి ప్రధాన కారణాలు కనుక చూసుకున్నట్లయితే భూమిలో జింకు లోపం అనేది ఎక్కువగా ఉండడము అధిక మోతాదులో భాస్వరం ఎరువులు వాడడం నేలలో సేంద్రీయ పదార్థం తక్కువగా ఉండడం అనేవి మనం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు ఈ లోప లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ నెల మాత్రం పచ్చగా ఉండి లోపల భాగం అంతా కూడా మనకు పసుపు రంగుకు మారి క్రమేపీ ఆకంతా కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది ఈ కణుపుల మధ్య దూరం అనేది తగ్గి ఆకులన్నీ కూడా ఒక చోట రావడము గుంపులు గుంపులుగా రావడం అనేది కూడా ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు మొక్క గిడసబారి ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది లోపాన్ని సవరించుకోవడానికి ప్రతి 3 పంటలకు ఒకసారి ఎకరాకి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ మందును చివరి దుక్కులు వేసుకోవాలి ఈ జింక్ సల్ఫేట్ వేసేటప్పుడు భాస్వరం సంబంధించినటువంటి ఎరువుల్లో కలిపి అనేది వేయకూడదు తర్వాత పంటపైన లోప లక్షణాలు గమనించిన వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందు కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక పిచికారీ చేసినట్లయితే ఈ లోపాన్ని సవరించుకునే దానికి వీలవుతుంది ఈ పసుపు సాగు చేసేటువంటి రైతులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పసుపు పంటలో ఏ మందు కొట్టినా కానీ దాంతోపాటుగా ఈ బంక మందు లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కొట్టిన మందు అంతా కూడా మొక్కకు బాగా పట్టుకునే దానికి వీలవుతుంది అన్నమాట ఈ రకంగా ఎరువుల యాజమానం కనుక సక్రంగా పాటించినట్లయితే పసుపు పంటలో ఈ లోపాలను సవరించుకొని దిగుబడి సక్రంగా సాధించేదానికి వీలవుతుంది ఒకప్పుడు పెరటి మొక్కగా ఉన్న బొప్పాయి తైవాన్ రకాల రాకతో తోటకలను సంతరించుకొని వాణిజ్యపరంగా సాగవుతోంది బొప్పాయి అన్ని జిల్లాల్లోనూ సాగవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని కడప అనంతపురం చిత్తూరు తెలంగాణలోని మెదక్ ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ రకం మొక్కలు పొట్టిగా ఉండి చాలా వరకు పెనుగాలులను తట్టుకొని ఉండటం కాయలు ఆకర్షణీయంగా రవాణాను తట్టుకునే గుణం కలిగి ఉండడంతో సాగు విస్తరిస్తోంది పంట సాగులో దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వైరస్ తెగుళ్లు వీటిని సమగ్ర సస్యరక్షణ చర్యలతో అరికడుతూ ఎకరాకు 100 టన్నుల దిగుబడులు సాధిస్తున్న రైతులు ఉన్నారు బొప్పాయిని సాగు చేయటంపైనే కాదు కోతల అనంతరం కూడా సరైన మెలకువలు పాటించినప్పుడే మంచి రాబడులు పొందగలం తెలుసుకుందామా ఆ జాగ్రత్త చర్యలేవో ఒకప్పుడు ఇంటి పెరట్లోనూ పొలం గట్లపైన ఉన్న బొప్పాయికి ఇంతగా ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాల అందుబాటే దీనికి తోడు రిటైల్ మార్కెట్లు సూపర్ మార్కెట్ల రాకతో మార్కెట్ అవకాశాలు విస్తరించి సాగు అంతకంతకు పెరుగుతోంది బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు ఇతర పండ్లతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది విటమిన్లు పుష్కలంగా లభ్యం కావటం ఆరోగ్యానికి మేలు చేసే వివిధ ఔషధ గుణాలు బొప్పాయిలో మెండుగా ఉండటం వల్ల బొప్పాయిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు కూడా ఇప్పుడు ఈ పండు వాడకం విస్తృతమవటం మార్కెట్ డిమాండ్ పెరగటం సాధారణ బొప్పాయి రకాల కంటే తైవాన్ సంకర రకాలు 2 నుంచి 3 రెట్లు అధిక దిగుబడినిస్తుండటంతో బొప్పాయి సాగు లాభదాయకంగా మారింది
సాధారణంగా బొప్పాయి నాటిన 9వ నెల నుండి దిగుబడి ప్రారంభమై మంచి యాజమాన్యం పాటించిన తోటల్లో 20 నెలల వరకు వైరస్ తెగుళ్ల నుంచి తప్పించుకున్న తోటల్లో 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు దిగుబడులనిస్తుంది. బొప్పాయిని ఏ దశలో కోత చేస్తున్నాం అనేది మనం ఎంచుకున్న రకం పంపే మార్కెట్ల దూరంపైన ఆధారపడి ఉంటుంది. లోకల్ మార్కెట్లకే కాక ఢిల్లీ ముంబై వంటి ప్రధాన మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టుగా పంట దిగుబడులు తీస్తున్నారు అభ్యుదయ రైతులు కొందరు. పంపే మార్కెట్ ఏదైనా కోతల సమయంలో కొన్ని మెలకువలు తప్పనిసరి. సాధారణంగా వినియోగదారులు మధ్యస్థ సైజులో ఉన్న కాయలను ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి చెట్లపై కాయలు తగిన పరిమాణం రాగానే కోతలు చేయాలి. పూర్తిగా చెట్లపైనే కాయలు పండనీయకూడదు. దూరపు మార్కెట్లకు పంపేటప్పుడు కాయలపై ఆకుపచ్చ రంగు నుంచి 1-2 పసుపు చారలు రాగానే కాయలు కోసుకోవాలి. అదే దగ్గరి మార్కెట్లకు పంపేటప్పుడు కొంచెం మాగిన కాయలను కోసినా సరిపోతుంది. కాయలను కోసిన తర్వాత వాటి నుంచి వచ్చే పాలు ఆరిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి. లేదంటే కాయలపై మచ్చలుగా ఏర్పడి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా పూర్తిగా ఆరిన కాయలను ప్యాకింగ్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక్కో కాయకు విడివిడిగా న్యూస్ పేపర్ను చుట్టాలి. రవాణా సమయంలో కూడా వాహనాల అడుగు భాగం మరియు పక్కల వరిగడ్డిని పరుచుకోవాలి. దీనివల్ల కాయలు రవాణా సమయంలో పాడవకుండా నాణ్యంగా ఉంటాయి. కాబట్టి రైతులు పంట పండించటంపైనే కాక కోతల అనంతరం కూడా అన్ని జాగ్రత్త చర్యలను పాటించినట్లయితే మంచి నాణ్యమైన ఉత్పత్తులు పొంది తద్వారా మంచి రాబడులను పొందిన వాళ్ళమవుతాం. బిర్యానీ పలావుల్లో తప్పక ఉండే కూరగాయ బీన్స్. ఈ ఆకుపచ్చని బీన్స్ వల్లే ఆ పదార్థాలకు అందం రుచి ఆపాదించబడుతుంది. బీన్స్ను అటు పచ్చి కూరగాయగాను ఇటు ఎండిగింజలను రాజ్మాగాను వాడుతుండటం పరిపాటి. ప్రోటీన్ అధికంగా ఉండే ఈ బీన్స్ సాగుకు చలికాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఎక్కువగా సాగులో ఉంది. ఎప్పటికీ ఆదరణ తగ్గని ఈ కాయగూరలో పొదరకాలు, తీగరకాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలంలో పంట చేతికొచ్చే పొదరకాల నుంచి ఎకరాకు 8-10 టన్నులు, దీర్ఘకాలం పాటు ఉండే తీగరకాల నుంచి ఎకరాకు 18 టన్నుల దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. చలికాలం పంటగా అక్టోబర్, నవంబర్ మాసాల్లోనూ, ఎండాకాలం పంటగా అయితే జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనూ విత్తుకుంటూ ఉంటారు. అధిక దిగుబడులకు ఫ్రెంచ్ చిక్కుడు సాగులో ఎలాంటి యాజమాన్యం పాటించాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. ఫ్రెంచ్ చిక్కుడు శీతాకాలంలో పండించే పంట. అధిక ఉష్ణోగ్రతలను, అధిక వర్షపాతాన్ని, అధిక మంచును ఈ పంట అస్సలు తట్టుకోలేదు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు పూత పిందే రాలిపోతుంది. మంచి కాయ దిగుబడికి 15-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఫ్రెంచ్ చిక్కుడును సాధారణంగా అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇసుకతో కూడిన ఎర్ర గరప నేలలు, ఒండ్రు నేలలు, మురుగునీటి వసతి గల బరువైన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 5.3-6 గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఫ్రెంచ్ చిక్కుడులో ప్రధానంగా 2 రకాలున్నాయి. అందులో తీగరకాలు, పొదరకాలు. తీగరకాల్లో మనకు అందుబాటులో ఉన్నాయి కెంటకీ వండర్, TKD1. ఇందులో కెంటకీ వండర్ అనే రకం కాయలు 18-20 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ రకం ఎకరాకు 5-6 టన్నుల దిగుబడినిస్తుంది. మరో రకం TKD1. ఈ హైబ్రిడ్ రకం పంటకాలం 90-100 రోజులు. ఎకరానికి 5-6 టన్నుల దిగుబడినిస్తుంది. పొదరకాల్లో మనకు అందుబాటులో ఉన్నవి కంటెండర్. ఈ రకం పంటకాలం 50-55 రోజులు. కాయలు 14-15 సెంటీమీటర్ల పొడవు ఉండి గింజలు లేత గోధుమ రంగులో ఉంటాయి.
ఎకరానికి 3.2 నుంచి 3.8 టన్నుల దిగుబడినిస్తుంది. ఈ రకం బూడిద తెగులు, వెర్రి తెగులును తట్టుకుంటుంది. మరో రకం అర్కా కోమల్. ఈ రకం విత్తిన 70 రోజులకు కోతకు వస్తుంది. కాయలు చదునుగా వంకర లేకుండా నిటారుగా ఉంటాయి. ఈ కాయలు నాణ్యత కలిగి రవాణాను తట్టుకుంటాయి. ఎకరానికి 4 నుంచి 4.8 టన్నుల దిగుబడినిస్తుంది. మరో రకం అర్కా సువిధ. ఈ రకం విత్తిన 70 రోజులకు కోతకు వస్తుంది. కాయలు 16 నుంచి 17 సెంటీమీటర్ల పొడవు ఉండి మంచి కండ కలిగి తాజాగా ఉంటాయి. ఎకరానికి 6.5 నుంచి 7 టన్నుల దిగుబడినిస్తుంది. రాజ్మా కోసం మాత్రం ఉదయ్, HUR 137, HUR 15, VL 63 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎకరాకు తీగ రకాలైతే 10 నుంచి 12 కిలోల విత్తనం, అదే పొద రకాలైతే 20 నుంచి 24 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. సాగు చేసుకోవాల్సిన భూమిని 4 నుంచి 5 సార్లు దుక్కి చేసుకుని 30 నుంచి 35 సెంటీమీటర్ల దూరంలో బోదెలు వేసుకోవాలి. వాటిపై 25 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలను విత్తుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 10 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని వేసుకుని కలియదున్నాలి. పంట పూత దశలో ఎకరాకు 10 కిలోల నత్రజనినిచ్చే ఎరువులు వేసి తడిపెట్టుకోవాలి. కలుపు నివారణకు ఎకరాకు బ్యూటాక్లోర్ అనే మందును 800 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24 గంటల్లోపు పిచికారీ చేయాలి. విత్తిన 30 రోజుల తర్వాత ఒకసారి కూలీలతో కలుపు తీయించుకుని బోదెలపైకి మట్టిని ఎగదొయ్యాలి. నేల స్వభావాన్ని బట్టి 7 నుంచి 10 రోజులకొకసారి నీటి తడి ఇవ్వాలి. పైరు పిండ దశలో కనీసం 50% తేమ ఉండేటట్లు చూసుకోవాలి. పంట ఎదిగే దశలో తేమ ఎక్కువైనా లేదా నీటి ఎద్దడికి గురైనా దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి నీటిని సరైన సమయంలో ఇవ్వాలి. ఫ్రెంచ్ బీన్స్కు ప్రధాన సమస్య చీడపీడలు. ఇందులో తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో మొక్కలు గిడసబారి పూత పిందె నిలిచిపోతుంది. ఉధృతి ఎక్కువైనప్పుడు కాయలపైన గరుకు చారలేర్పడి ఆకారాన్ని కోల్పోతాయి. తామర పురుగుల నివారణకు ఎకరాకు ఎసిఫేట్ 300 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఫ్రెంచ్ బీన్స్ను ఆశించే మరో రసం పీల్చే పురుగు పేనుబంక. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు లేత కొమ్మల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చటం వలన మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. పేనుబంక నివారణకు ఎకరాకు మిథైల్ డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఫ్రెంచ్ బీన్స్కు నష్టం కలిగించే తెగులు వేరుకుళ్ళు. భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. లేత మొక్కలు అర్ధాంతరంగా ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 3 గ్రాముల థైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదలు తడిచే విధంగా నేలపై పోసుకోవాలి. పంట దిగుబడులను తగ్గించే మరో తెగులు ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ. ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై, కాండంపై, కాత దశలో కాయలు గింజలపై నల్లటి లేదా ఎరుపు గోధుమ రంగు గుండ్రటి మచ్చలేర్పడి తీవ్రంగా నష్టపరుస్తాయి. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2 గ్రాములు లేదా డైఫెన్ కోనజోల్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చికూరగాయ కోసమైతే లేతకాయల్ని కోసుకోవాలి. అదే గింజ కోసమైతే కాయలు ముదిరి ఎండే ముందు కాడతో సహా పీకి ఎండబెట్టి గింజలు తీసుకోవాలి.
తెలుగు రాష్ట్రాలలో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. గత 4-5 ఏళ్లుగా పత్తి రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న గులాబీ రంగు పురుగు నివారణపై నాగ్పూర్లోని పత్తి పరిశోధనా కేంద్రం దృష్టి సారించింది. దేశంలో పత్తి సాగయ్యే రాష్ట్రాల్లో పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో డాక్టర్ చిన్నబాబు నాయక్ నేతృత్వంలోని బృందం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అధ్యయనం చేసి గులాబీ రంగు పురుగు నివారణకు రైతులకు పలు సూచనలు అందించింది. గులాబీ రంగు పురుగు ఉధృతిని గమనించడానికి సర్వేలాగా అన్నీ చేస్తాం. సో దాని భాగంగా గుంటూరు జిల్లాలోనే డిఫరెంట్ పత్తి పండించే మండలాలైన మాచెర్ల, దాచేపల్లి, గురిజాల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, పత్తిపాడు, పెదనాయపాడు, ప్రకాశం జిల్లాలోని పర్చూరు, కృష్ణా డిస్టిక్లోనే నందిగామ ఆ ఏరియాలో జరగటం జరిగిందండి. బిటి పత్తిలో గులాబీ రంగు పువ్వు 4-5 ఇయర్స్ నుంచి గమనించడం జరుగుతుంది. సో దానికి భాగంగా మన ఐపీఎం ప్రోగ్రామ్, మన ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్లో ఇనిషియల్గా మనం 6 రోజులు పత్తి దశలో మనం నీమ్ ఆయిల్ నుంచి స్టార్ట్ చేసి గుడ్డు సముదాయాన్ని చంపగలిగే ఇన్సెక్టిసైడ్ అయిన కొన్ని రకాల ప్రొఫెనోఫాస్ కానీ క్లోరిఫావి రికమెండ్ చేస్తున్నాం. అదేగా మనకు ఇన్సెక్ట్ జోడి వెళ్లకుండా ట్రైకోకార్డ్స్ అని ట్రైకోగామ్ బ్యాక్టీరియా 60 ఏళ్ళు/ఏకర్కి 3-4 సార్లు మనం విడుదల చేయగలిగితే దాని నుంచి మనం తగ్గించుకోవచ్చు. ఒక్కసారే పత్తి వేసారు ఆగస్ట్ మంత్లో అనకుండా మనకు కంటిన్యూస్ 4 నెలల దాకా పత్తి వేస్తూనే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా గులాబీ రంగు పురుగు సర్వైవల్ సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి దాని పోషకాహారం. సో అది సర్వైవి అది కంట్రోల్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా యూనిఫామ్ ఒకసారి చేయగలిగితే దాని ప్రకారం మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. లింగాకర్షణ బుట్టలన్నీ మనం ఓన్లీ మనకు మానిటరింగ్ అని జస్ట్ చూడటానికి పెట్టుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో మేము కూడా మహారాష్ట్ర సిఎస్ఆర్ తరపు నుంచి 400 ఎకరాల్లో మాస్ ట్రాపింగ్ సామూహికంగా లింగాకర్షణ బుట్టలు అనేవి ఒకటి చేసాం. దానివల్ల మ్యాక్సిమం మగ పురుగులు చంపగలిగితే అంత చంపితే ఆడపురుగుల్ని సంపర్క చేసే శక్తిని తగ్గిస్తుంది. వేరే కొన్ని జెల్ లాంటివి ఉన్నాయి, అవి ఇంకా మార్కెట్లో ఇప్పుడే వాళ్ళు రిలీజ్ చేశారు. దానికి 50 ఎకర రైతు చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. అది ఏరియా వైడ్ మంచి లార్జ్ 100 మినిమం 60-70 ఎకరాల రైతులు చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం పత్తి సాగు ఆశాజనకంగా ఉందని లామ్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ముందుగా సాగైన ప్రాంతాల్లో తీతలు జరుగుతున్నాయని వివరించారు. కాత దశలో గులాబీ రంగు పురుగు విజృంభించే అవకాశమున్నందున మేలైన యాజమాన్యాన్ని పాటించాలని సూచించారు. ఈ సంవత్సరము 4.89 లక్షల హెక్టర్లలో పండిస్తున్నారు. కొంతమేర విస్తీర్ణం తగ్గింది. పత్తి మన దగ్గర 45 రోజుల నుంచి 120-130 రోజుల వరకు పంట ఉందండి. చాలా ప్రాంతాల్లో ముందుగా వేసిన జూన్లో వేసిన పత్తిలో మొదటి తీత తీయడం జరిగింది. సుమారుగా 3-4 క్వింటాల వరకు ఎకరానికి తీశారు. మార్కెట్లో రేటు కూడా చాలా ఆశాభంగా ఉంది. ఇక్కడ నేను రైతాంగానికి పత్తి వేసిన వాళ్ళందరికీ ముఖ్యంగా ఏమి వాళ్ళ దృష్టిలోకి తీసుకొని రావాలనుకుంటున్నానంటే గులాబీ రంగు పురుగు గురించి మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పురుగు కంటికి కనిపించదు. ఒక్కసారి గుడ్డు పెట్టిన తర్వాత కాయ లోపలికి వెళ్ళిపోయి లోపలే ఉంటూ గింజను తింటూ ఫైబర్ అంతా పాడు చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు నిఘా పెట్టుకోవాలి. 45 రోజులకే బుట్టలు పెట్టుకోవాలి. ఒకవేళ బుట్టలు పెట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడక్కడ కాయలు తీసి ఒలిచి కట్ చేసి చూసుకుంటే 20 కాయలు కనుక మనం అక్కడక్కడ తీసి చూసుకుంటే 2 పురుగులు మనకు కనిపిస్తే మనము రసాయనిక నివారణకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్రతి 10 పువ్వుకి గన ఒక గుడ్డి పువ్వు కనుక ఉంటే రసాయనిక చర్యలు చేపట్టవలసి ఉంటుంది. తప్పనిసరిగా వేప నూనె కూడా ఒకసారి స్ప్రే చేసుకోవడం మంచిది. 100 రోజుల లోపల మాత్రము రైతాంగం పత్తి వేసిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింథటిక్ పైరెత్రాడు మందులకు వెళ్ళకండి. దీనివల్ల ఏమవుతుందంటే సకింగ్ పెస్ట్లు ముఖ్యంగా తెల్లదోమ ఎక్కువైపోవడం జరుగుతుంది. కాబట్టి 100 రోజుల తర్వాత మాత్రమే 1-2 సార్లు అవసరం మేరకు మాత్రమే సింథటిక్ పైరెత్రాయిడ్లు వాడుకోవడం మంచిది. ఎటువంటి పరిస్థితులు కూడా పంటని 150 రోజుల కంటే పొడిగించడం శ్రేయస్కరం కాదు. ప్రస్తుతం క్వింటా పత్తి ధర గరిష్టంగా 8,000 రూపాయల వరకు పలుకుతోంది. అయితే గులాబీ రంగు పురుగు రూపంలో ప్రమాదం పొంచి ఉన్నందున శాస్త్రవేత్తలు, అధికారులు సకాలంలో సరైన సూచనలు అందజేయాలని పత్తి రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో తిరిగి రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.